పదహారు జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకువార మండలంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని గ్రామ దేవతలకు జాతరలు చేశారు. ప్రజలను రోగాల బారి నుండి కాపాడాలని పసుపు కుండలు వేపాకులతో మహిళలు ఊరేగింపు చేశారు. పురాణ కాలం నాటి నుండి ఉన్న అమ్మవారి పసుపు కుండల జాతరను కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మళ్లీ ఆలయాల్లో పునరుద్ధరించారు. గ్రామ దేవతలకు ఈ విధమైన జాతర చేస్తే ఎటువంటి మహమ్మారి అయినా పారిపోతుందనే నమ్మకం పూర్వకాలం నుండి ఉంది. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా గ్రామ దేవత జాతర మహోత్సవం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో దేవి చౌక్లో కొలువైన దుర్గా అమ్మవారి అత్యంత వైభవంగా జాతర మహోత్సవ కార్యక్రమాన్ని కమిటీ నిర్వాహకులు వరసాల ప్రసాద్ కరిసూరారెడ్డి నిర్వహించారు. ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయి మరి ప్రభుత్వాలు ఈ రోజు వరద వలన కూడా ఆర్థికంగా దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటన్నిటిని జయించి ప్రజలను కాపాడేటటువంటి శక్తి గ్రామదేవతలకి ఉందని పూర్వం నుంచి మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేత మా గ్రామదేవతలైనటువంటి శ్రీ కనకదుర్గమ్మ తల్లి, శ్రీ గోపాలమ్మ తల్లి సన్నిధిలో ఈవేళ అమ్మవారికి చండీ హోమం, అలాగే చలువ కుండలతో అనగా చలువ ఘటాలతో మరి ముత్తైదువులతో అమ్మవారికి శాంతి జాతర జరిపించడం జరిగింది. కాబట్టి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు పూర్వం నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి శక్తి స్వరూపుని మరి దుష్టశక్తిని దునిమి మరి ప్రపంచాన్ని కాపాడేటటువంటి సర్వశక్తి స్వరూపుని అయినటువంటి శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం చేసి ఈ ప్రజలందరూ కూడా కరోనా మహమ్మారి నుంచి మరి బయటపడి ఆ అమ్మ చల్ల వల్ల అందరూ సంతోషంగా ఉంటారనేటటువంటి దృక్పథంతో ఆలయ కమిటీ, ఆలయ అర్చకులు యొక్క సహకారంతో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జయ దుర్గా భవానీకి, జై కనక దుర్గాదేవికి, గణాధిపతయే నమః, ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వేయించేసి ఉన్నటువంటి కనక సిడ్లు కురిపించే శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఈరోజు లోక కళ్యాణార్థం, గ్రామ అభ్యుదయార్థం, భక్తజన సంరక్షణార్థం గ్రామ పెద్దలు మరియు ఉత్సవ కమిటీ వారి సూచన మేరకు అమ్మవారి సన్నిధిలో ఈరోజు చలవకుండలతో జాతర ఉత్సవం, చండీ సంపుటీకరణతో హోమం చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. జయ దుర్గా భవానీ మాతకు.